అంటే గతంలో మీరు బేబీ సినిమాను వదులుకున్నారు కదా, అంటే ఆ సినిమా కూడా కొద్ది కల్ట్ అంటే మీరు చైనన్ని అంటే చేసి అప్పుడు చెప్పారు కదా, మాట్లాడారు కదా. అవును. సో ఆ తర్వాతనే ఈ కథను మీరు క్రియేట్ చేసుకోవడం జరిగింది, అంతకు ముందు చేసుకున్నారు? అసలు సంబంధం లేని టాపిక్ దానికి, నన్ను నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా, ఆ సినిమాకి మీరు ఎందుకు ఇంకోటి అడుగుతున్నారు నాకు తెలియదు, కానీ దానికి సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు. నేను అంటే బేబీ అనేది కరెక్ట్ మూవీ, దాంట్లో కూడా డ్రగ్స్ పైన కొంత చూపించడం జరిగింది, అది అందుకని నేను అడిగాను. అది నాది కూడా కల్ట్ సార్. సార్ దీంట్లో డ్రగ్స్ అంటున్నారు, వైలెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫ్యామిలీ చూడొచ్చా? సి మేడం, వైలెన్స్ పక్కన పెడితే మనం నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ మారడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అదే అంటున్నా, ఇది కాకుండా ఇంకో లేరు సినిమా కదా, వెన్ యూ కమ్ యూ విల్ వాచ్ ఇట్, డెఫినెట్లీ అందరు చూడగలిగే సినిమానే ఉంటుంది. ఆల్రెడీ కల్ట్ బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా, మళ్ళీ మీరు కూడా కల్ట్ అని పెడుతున్నారండి? కల్ట్ బొమ్మనా? ఎస్కే అంటే బేబీ సినిమా చేసినటువంటి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, ఎవరి దగ్గర కల్ట్ లేదు, కల్ట్ బొమ్మ లేదు, హ్యాష్టాగ్ కల్ట్ లేదు, అసలు కల్ట్ కి సంబంధించిన అనౌన్స్ కూడా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా సార్, రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా. విశ్వక్ ఇయర్